చట్టాలను కఠినతరం చేస్తున్నా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా కామాందుల ఆగడాలు మాత్రం ఆగడం లేదు ఒంటరిగా మహిళ కనిపించిందంటే చాలు రాక్షసుల్లాగా వారిపై ఎగబడుతున్నారు చివరికి నమ్మిన వారిని సైతం విడిచిపెట్టట్లేదు అఘాయిత్యాలకు పాల్పడుతూ వారి జీవితాల్ని నాశనం చేస్తున్నారు ఇప్పుడు ఓ రాక్షసుడు కూడా లిఫ్ట్ పేరుతో ఒక అమ్మాయిపై లైంగిక దాడికి ప్రయత్నించాడు ఆ అమ్మాయి తప్పించుకోబోయి ఓ లారీ కింద పడింది ప్రస్తుతం ఆ యువతి చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతుంది ఈ ఘటన హైదరాబాద్ లోని తార్నాకా చోటు చేసుకుంది తార్నాకా ప్రాంతంలో ఆర్తి అనే ఓ అమ్మాయి పాపకు పాల డబ్బా తెచ్చేందుకు బయటకు వెళ్ళింది అయితే మెడికల్ షాప్ మూసి ఉండడంతో ఆటో కోసం రోడ్డు మీద ఎదురుచూస్తుంది ఇంతలో శ్రీధర్ అనే యువకుడు బైక్ మీద ఆమె వద్దకు వచ్చాడు మెడికల్ షాప్ ముందే ఉందని చెప్పి అక్కడి దాకా లిఫ్ట్ ఇస్తానని ఆమెను బైక్ ఎక్కించుకున్నాడు పాప ఆర్తి అతన్ని నమ్మి బైక్ ఎక్కింది కొంత దూరం వెళ్లాక శ్రీధర్ ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నించాడు తన రూమ్ కి రావాలని పిలిచాడు తర్నాక సల్మాన్ హోటల్ వద్ద బలాత్కారం చేయబోయాడు అతని చర్యతో కంగు తిన్న ఆర్తి తప్పించుకునే ప్రయత్నంలో కింద పడింది సరిగ్గా అదే సమయంలో వెనక నుంచి వచ్చిన టిప్పర్ ఆమె మీద నుంచి వెళ్లిపోయింది ఈ ప్రమాదంలో ఆర్తికి తీవ్ర గాయాలయ్యాయి ప్రస్తుతం ఆ యువతి పరిస్థితి ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది ఈ ఘటన జరిగిన మూడు రోజుల తరువాత ఆర్తి ఫోన్ లో రాపిడో బుక్ చేసి ఆమెను ఇంటికి పంపించాడని కుటుంబ సభ్యులు తెలిపారు ఆర్తిని తీసుకొచ్చిన యువకుణ్ణి నిలదీయడంతో తనని శ్రీధర్ పంపించాడని అతను చెప్పాడన్నారు దీంతో తాము పోలీసులకు ఫిర్యాదు చేశామని ఆర్తి కుటుంబీకులు తెలిపారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు శ్రీధర్ ని అదుపులోకి తీసుకున్నారు నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆర్తి కుటుంబీకులు డిమాండ్ చేస్తున్నారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి